హ్యాపీ న్యూ ఇయర్. మనం విష్ చేస్తున్నాం, సెలబ్రేట్ చేసుకుంటున్నాం, కానీ జనవరి 1st ఎందుకు? ఆ రోజు న్యూ ఇయర్ ఎలా స్టార్ట్ అయింది? లెట్స్ వాచ్. భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతుంది అని మనకు తెలుసు. ఒక పాయింట్ దగ్గర స్టార్ట్ అయ్యి తిరిగి మళ్ళీ అదే పాయింట్ దగ్గరికి వచ్చినప్పుడు 1 సంవత్సరం అయింది అని అర్థం. ఒక సర్కిల్లో తిరుగుతున్నప్పుడు ఏది స్టార్టింగ్ పాయింటో ఏది ఎండింగ్ పాయింటో ఎలా చెప్పగలం? అందుకే ఒక్కో ప్రాంతంలో ఒక్కో పాయింట్ని స్టార్టింగ్ పాయింట్గా తీసుకొని ఆ రోజునే న్యూ ఇయర్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అందుకే హిందూ క్యాలెండర్ మార్చిలో స్టార్ట్ అయితే ఇస్లామిక్ క్యాలెండర్ అక్టోబర్లో స్టార్ట్ అవుతుంది, చైనీస్ క్యాలెండర్ అయితే ఫిబ్రవరిలో స్టార్ట్ అవుతుంది. అంతెందుకు, మన ఇండియాలోనే ఒక్కో స్టేట్లో ఒక్కో రోజు న్యూ ఇయర్ వస్తుంది. మన ఉగాది ఒకరోజు వస్తే తమిళ న్యూ ఇయర్ ఇంకో రోజు వస్తుంది. కానీ వీటన్నిటి డేట్స్ ప్రతి సంవత్సరం మారిపోతూ ఉంటాయి. ఎందుకంటే వీటిల్లో చాలా క్యాలెండర్స్ లూనార్ క్యాలెండర్స్, అంటే చంద్రమానం ప్రకారం చంద్రుణ్ణి బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేసినవి. ఇది ఎలా ఉన్నా వరల్డ్లో ఎక్కువ మంది న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకునేది మాత్రం జనవరి 1st. ఇది ఎలా స్టార్ట్ అయిందో చూద్దాం. 46 BC జూలియస్ సీజర్ రోమ్కి రాజయ్యాడు. అప్పటికి అంతా లూనార్ క్యాలెండర్సే వాడేవారు. ప్రతి నెల అమావాస్యతో మొదలై మళ్ళీ అమావాస్యతో పూర్తవుతుంది. కానీ ఈ లెక్కన నెలకి 27 నుంచి 28 రోజులు మాత్రమే ఉంటాయి. ఇలా సంవత్సరం పూర్తయ్యేసరికి 11 రోజుల తేడా వస్తుంది. సో ఈ తేడాని కవర్ చేయడానికి అప్పుడప్పుడు అధిక మాసమని ఇంకోటని ఏదో రకంగా అడ్జస్ట్ చేస్తూ ఉంటారు. ఎంత అడ్జస్ట్ చేసినా ప్రతి సంవత్సరం డేట్స్ మారిపోతూనే ఉంటాయి. అందుకే ఈ ఇయర్ 1st ఉగాది వస్తే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 1st ఉగాది రాదు, డేట్ మారిపోతుంది. ఇంత కాంప్లికేటెడ్గా ఉన్న లూనార్ క్యాలెండర్ సీజర్కి నచ్చలేదు. లూనార్ క్యాలెండర్ని తీసేసి కొత్తగా సోలార్ క్యాలెండర్ని ప్రవేశపెట్టాడు. 46 BC వింటర్ సోలిస్టిస్కి దగ్గరలో ఉన్న అమావాస్య రోజున జనవరి 1st న్యూ ఇయర్ స్టార్టింగ్ డేగా ప్రకటించి ఆ రోజు నుంచి సోలార్ క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం 365 ఉంటాయని, నెలకి 30-31 డేస్ ఉంటాయని, 4 సంవత్సరాలకి ఒకసారి ఒక ఎక్స్ట్రా డే వస్తుందని, దాన్ని లీప్ సంవత్సరంగా ఫిబ్రవరిలో ఒక ఎక్స్ట్రా డే యాడ్ చేయాలని, ఈ పద్ధతి ప్రకారం ప్రతి సంవత్సరం డేట్స్ మారిపోవని, అందరూ ఇదే పద్ధతి పాటించాలని రూల్ పాస్ చేశాడు. 1582 పోప్ గ్రెగరీ 13 ఈ క్యాలెండర్కి మార్పులు చేసి ఒక పర్ఫెక్ట్ క్యాలెండర్ తయారు చేశారు. ఇప్పటికీ మనం ఇదే గ్రెగోరియన్ క్యాలెండర్ వాడుతున్నాం, జనవరి 1st న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఎలా వచ్చిందో చూసాం. సో ఇప్పుడు కాన్ఫిడెంట్గా చెప్దాం, విష్ యు వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్.